ఏంటంటే ఇదంతా ప్రాంక్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిమినల్లన్. సో గైస్, ఇవాళ మనమైతే లెజెండ్ అయిన గేమింగ్ మీద అయితే ప్రాంక్ అయితే చేయబోతున్నాం. ఏం ప్రాంక్ అంటే ఐఎమ్ క్విట్టింగ్ యూట్యూబ్ అని. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఇంకెవరైనా లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనమైతే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో మనమైతే ఇప్పుడు లెజెండ్కి అయితే కాల్ చేద్దాం. లెజెండ్ కాల్ చేస్తున్నా. హలో చెప్పన్నా. ఇప్పుడు అరే అర్జెంట్ పని ఉంది, దబ్బున డీసీకి రా. సో వాడైతే డీసీకి వస్తుంది గైస్, చూద్దాం. రారా బాబు దబ్బు నా డిస్కార్డ్కి. హలో కాదు, ఒకసారి గేమ్కి రా. అరే పనుంది రా. మీ ఫ్రెండ్ ఉంది రారా, మీ ఫ్రెండ్ ఉంది. సరే అందా. అరే నువ్వు దబ్బును రారా, నీకు అది ఒకటి చెప్పాలి గేమ్లోకి వస్తే. కాదు ఒకటి చెప్దాం అనుకుంటానా. సరే గేమ్ ఆడదాం కానీ టీఎంకే రాని. టీఎంకే కూడా వస్తే దా టీఎంకే. ఇంకా రాలే కదన్నా. రాలే టీఎంకే. టీఎంకే రాలే. లేకపోతే టీమ్ కోడ్ ఇవ్వు, టీమ్ కోడ్ ఇవ్వు లేకపోతే బెస్ట్. ఏ సాయి సార్ కొడు యాడ్ యాడ్ అని నమ్ముతుండ. సాయి సార్ పెడుతుండ మన మెసేజ్ యాడ్ చేయన. సాయి సార్ ని చెయ్యి. దా టీఎంకే వచ్చిన వచ్చిన యాడ్ రాలే. వచ్చిండు వచ్చిండు, ఇన్వైట్ పెట్టినా అన్న. దాన్న అయితే హలో చెప్పనా. ఐఎమ్ క్విట్టింగ్ యూట్యూబ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఏంది ఐఎమ్ క్విట్టింగ్ యూట్యూబ్ అర్థం కాదా? నీలా కాదులే, నాకు వద్దులే. మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలా. అబ్బో కమలాసన్,
ఏమైంది చూసినావు కదా ఇంకొక 100 సబ్స్ అయితే 9K అయిపోయేది మళ్ళీ 800 సరే లైవ్లు పెట్టట్లేదా అంటే లైవ్ పెట్టినప్పుడు సపోర్ట్ ఉందా తగ్గుతాను లైవ్ పెడితే తగ్గుతాను వీడియో అప్లోడ్ చేసిన తగ్గుతాను మొన్నటి వీడియోకి చూడు ఎన్ని వ్యూస్ వచ్చినాయో అది స్వామి అసలు ఏంది నువ్వు ఇంత చిన్నదానికి కూడా ఎందుకు క్విట్ అంత మొత్తం అరే 2 ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుకో వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే స్టార్ట్ చేసి ఇప్పటిదాకా సపోర్ట్ లేదు ఏం లేదు డైలీ 12 అవర్స్ చేసినాం సపోర్ట్ ఇచ్చిండ్రా లేదు సరే వీడియోని అప్లోడ్ చేసినాం గేమ్ ప్లే వీడియోలు కావాలి మంచి గేమ్ ప్లే ఉండాలని 1v1 వీడియోలు పెడతా అన్న సపోర్ట్ లేదు ఇంకెట్లా చెప్పు ట్రై చేయాలబ్బా మరి నువ్వు అసలు సపోర్ట్ వస్తుంది ఎప్పుడు అరే 2 వీక్స్ చేసినాం రా నాన్ స్టాప్ ఎవడన్నా చేసిండా అది ఎవరు చేయలేదు మొత్తం కమ్యూనిటీలోనే మొత్తం మనదే ఫస్ట్ మరి దానికి ఎంత సపోర్ట్ ఉండాలి ఎంత ఉంది ఎంత రీచ్ ఉండాలి బాగానే వచ్చేది యూట్యూబ్ అయితే క్విట్ అయ్యాం అనుకుంటాను కష్టం కదా నువ్వు ఇన్ని రోజులు చేసినావు ఇప్పుడు 2 వీక్స్ స్ట్రీమ్ చేసినావు ఇన్ని రోజులు చేసినావు అది అంతా పోద్ది ఇప్పుడు నువ్వు క్విట్ అయితే అవును క్విట్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు ఏం లేదు పోయి చదువుకున్నాడా ఏముంటుంది నీకున్న రికగ్నైజేషన్ పోద్ది ఫస్ట్ అయితే నేను చెప్పేది నీకు వచ్చిన రికగ్నైజేషన్ ఎంత 8K మొత్తం పోద్ది అరే రికగ్నైజేషన్ పోతుంది మరి ఎట్లా ఏం చేయాలి ఇంత గణం చెప్తాను మేము కూడా అదే చెప్తున్నాం బ్రో ఇంట్లో అయినా ఇంకా అసలు సిడిజన్ ఫస్ట్ నుంచే కొంచెం మొత్తం ఉంటాడు చెప్తే ఇంక వినడు ఇట్లా అయితే ఇంక అసలుకే వినడు సార్లు అన్నావు క్విట్ యూట్యూబ్ క్విట్ యూట్యూబ్ అన్నా అందరు కలిసి ఎట్లా చేసినావా ఎట్లా అట్లా మళ్ళీ ఇప్పుడు ఇగో 150 సబ్స్క్రైబర్స్ అంట మైనస్ ఏంది సరే లైవ్ అంటావా ఆ మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటా అది ఇచ్చిపెట్టేసి ఒక 100 మంది పోని ఇంకా 50 మంది ఎందుకు తగ్గిండ్రు లైవ్ పెట్టినా ఆ వీడియోలు అప్లోడ్ చేస్తానా వీడియోలు అయితే అప్లోడ్ చేయకుండా లేను కదా సరే మంచి గేమ్ ప్లే కావాలని గేమ్ ప్లే కూడా ఇంప్రూవ్ చేసుకున్నా క్వాలిటీ కావాలని పీసీ కూడా తీసుకున్నా నాకు 100 KB పెట్టి పీసీ తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది నువ్వే చెప్పు మంచి క్వాలిటీ ఇవ్వాలనే కదా అవునా కాదు వీరేమో మాట్లాడట్లే అంత వెయిట్ చేస్తున్నా కూడా అంతే మరి మరి స్ట్రీమింగ్ మరి ఇప్పుడు ఎక్కడ సపోర్ట్ వస్తుంది ఇంకా ట్రై చేయి ఇంకోసారి గట్టిగా అరే ఎన్ని ఇంకో 1 మంత్ ట్రై చేయి వస్తుందేమో రీచ్ అని అదే చెప్తాం మేము కూడా అదే నువ్వు మాట్లాడుకు నువ్వు మ్యూట్ చేయి ఫస్ట్ అండ్ నువ్వు మ్యూట్ చేసి ఎన్ని రోజులు ట్రై చేసినప్పుడు రాలే కానీ అప్పుడు వస్తాయని ప్రూఫ్ ఏంటిది వస్తుంది ఎప్పటికైనా రావాల్సిందే కదా వస్తుంది ట్రై చేస్తా ఉండు అదే ఎట్లా ఎట్లా అంటే ఇవో ఇంతగనం ట్రై చేసినాం అదే ఎప్పుడు ఎప్పుడు వస్తారు ఏం పెట్టాలి గ్యూఎల్ పెట్టినాం గ్యూఎల్ వస్తారు తీసుకుంటూ పోతారు అదే ఏంది అదేంది ఇట్లా మరి నేను పెట్టుకొని ఏం లాభం ప్రతి ఓడి వస్తాడు గివ్ అవే గివ్ అవే గివ్ అవే అది లేకపోతే బతకలేరా ఏమన్నా ఇన్కమ్ అవుతుందా గివ్ అవే పెట్టడానికి అది కరెక్టే అందుకే ఇదంతా కాదు సపోర్టర్గా క్విట్ అయినాం అనుకో ఏ బాధ ఉండదు రోజు ఒకవేళ ఆడితే ఆడతాం లేకపోతే లేదు ఇంకేం అక్కడ రికగ్నైజేషన్ పోతుంది ఫస్ట్ అసలు ఇంత మళ్ళీ ఎవరు దేకరు నేత నిజం చెప్తున్నా కరెక్ట్ అయితే ఎవరు దేకరు ఎవడు ఇంచు కూడి దేకడు ఎవడు
నీకున్న ఒక రికమెండేషన్ పోతే ఇంకెవ్వడు దేకడు. మరి ఏం చేయాలి? సరే వేరే ఏవో ఓన్లీ ఫ్రీ ఫైర్ తోటి అంటే కాదు, నువ్వు సరే నువ్వు 1 మిలియన్ పోతావు, 2 మిలియన్ పోతావు, మహా అయితే 3 మిలియన్ 4 మిలియన్ కన్నా ఎక్కువ పోలేవు. మా తెలుగులో ఉన్నది అంతే ఇంకా. దానికన్నా ఎక్కువ యాడ్ చేయాలంటే వేరే గేమ్స్ ఆడాలి. ఇప్పుడు సరే ఒక 10 మిలియన్ మెంబర్స్ ఉన్నాయని అనుకుందాం తెలుగులో, దాంట్లో ఒక 5 మిలియన్ ఫ్రీ ఫైర్ వాళ్ళు అన్న అందరు సబ్స్క్రైబ్ చేయరు కదా ఫ్రీ ఫైర్ వాళ్ళు. 4 మిలియన్ వేసుకున్నా మిగతా అందరు డిఫరెంట్ గేమ్స్. ఇప్పుడు వాళ్ళని తెచ్చుకోవాలంటే వేరే గేమ్స్ ఆడాలి కదా, మరి వేరే గేమ్స్కి సపోర్ట్ ఇవ్వడి వేరే గేమ్స్ ఆడితే. అది ఎట్లయిపోయిందంటే ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి, ఇప్పుడు నా ఒపీనియన్ అయితే ఒక గేమ్కి ఒక గేమ్కి పడట్లే అయ్యా కొంతమందికి అయితే, ఒక గేమ్ ఇంకో గేమ్ పెడితే సపోర్టే రాదు. అరే అదే ఇప్పుడు నీకు ఫ్రీ ఫైర్ బ్యాన్ అయితే నువ్వు ఏం చేస్తావు? ఇంకో గేమ్ పోవాల్సిందే, ఇంకో పోవాలి కదా. ఇప్పుడు వేరే గేమ్ అలవాటు చేయాలంటే మనకు ఉంటుంది అయ్యా, మనకు ఉంటుంది మనం వేరే గేమ్స్ ఆడదాము అని ఉంటుంది, కానీ సబ్స్క్రైబర్స్ ఇంట్రెస్టే వస్తలేదు. కూడా ఏం చేయలేము దానికి, వేరే గేమ్స్ ట్రై చేస్తే అంతే, ఇంకా ఇంకా కొంతమంది అయితే అన్సబ్స్క్రైబ్ చేసిపోతారు. కాదు అరే ఈ గేమ్ ఏదో బాగుంది చూసి ఎంజాయ్ చేయొచ్చు కదా, ఆడ వాచింగ్ లేకపోతే మేము ఎట్లా ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతాం? ఆ వాచింగ్ చూసి బాధ ఉంటుంది కదా, అరే ఏంది వాచింగ్ ఇట్లా వస్తుంది ఇట్లా అంటే ఎంటర్టైన్మెంట్ ఎట్లా అవుద్ది అయితే చెప్పు. నాకు ఇప్పుడు 10K అయిపోతే నాకు ఏం లేదు, వెనకాల గ్రీన్ స్క్రీన్ వేసాడు ఫేస్ క్యామ్ పెట్టుడు పెట్టినాం సపోర్ట్ ఉందా లేదు. మైండ్ క్రాఫ్ట్ అన్నాం దానికి అసలు అది టాప్ గేమ్, దానికి సపోర్ట్ ఉందా లేదు? సరే జీటీఏ రోల్ ప్లే ఆడితే ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది దాంట్లో, ఎంత మంది ఉంటారు? ఒక్కరా ఇద్దరా? దానికి సపోర్ట్ లేదు. సరే ఫ్రీ ఫైర్కి ఉందా అంటే ఫ్రీ ఫైర్కి లేదు, ఆడేది ఫ్రీ ఫైరే కదా, మరి వేరే దానికి సపోర్ట్ ఇవ్వనప్పుడు ఎట్లా? ఏమో టీఎంకే అయితే ఎందుకు మళ్ళా నువ్వు మొత్తం అందరు సబ్స్క్రైబర్స్ అయినాక ఇప్పుడు నాకు గెయిన్ అవుతారు, అప్పుడు నువ్వు ఇష్యూ పెట్టినాక మళ్ళా నువ్వు తిరిగి వచ్చినప్పుడు నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటే మళ్ళీ నువ్వే ఫీల్ అవుతావు, అది ఇదానా అన్నాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్? అది కరెక్ట్. అరే నాకన్నా లేట్గానే స్టార్ట్ చేసిండు డబ్బుని వెళ్ళిపోయిండు అని. ఇంకేం కంటెంట్ కావాలి? నేను ఎన్నిసార్లు పెట్టినా కమ్యూనిటీ ట్యాబ్లో మీకు ఏం కావాలి మీకు ఏం కావాలి మీకు ఏం కావాలి, సరే ఈ గేమ్ ప్లే పెట్టిండ్రా, ఆ గేమ్ ప్లే వీడియోస్ పెట్టినా ఆ మధ్యలో, దానికి సపోర్ట్ ఇచ్చిందా? లేదు. 300 వ్యూస్, 8K మినిమం 1K వ్యూస్ అన్న రానా వద్దా? మరి ఏడా సపోర్ట్ చెప్పు. ఏం చేయలేము ఇంకా మనం కూడా, అది సో మొత్తానికి అయితే క్విట్ అవుదామని అనుకుంటా, ఎందుకంటే నువ్వు యాజ్ ఏ సబ్స్క్రైబర్ అంటే పరిచయమైన, అంటే యాజ్ ఏ సబ్స్క్రైబర్ అంటే ఎస్ఏ రాంతో పరిచయమైన, తర్వాత సబ్స్క్రైబర్ లానే ఉన్నావు, తర్వాత ఫ్రెండ్స్ అయినావు కానీ, అందుకే సబ్స్క్రైబర్కి చెప్పినాం అనుకో అంటే మంచిగా ఉంటుంది, అంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటో తెలుస్తుంది కదా, అది తెలుసుకుందామని. నాదైతే అదే అబ్బా, ఉన్న ఉన్నది కండిషన్ పోతుంది, ఎవడు దేకడు ఫస్ట్, ఇంకా తర్వాత ఇది టీఎం కానీ చెప్పినైతే కరెక్ట్ చెప్తున్నా కదా, తర్వాత నువ్వే ఫీల్ అవుతావు. ఒకసారి లీవ్ అయి మళ్ళీ ఒకవేళ ఇంత చేసినాము మళ్ళీ కంబ్యాక్ ఇద్దాం అనే టైంలో ఇంకెవరైనా వెళ్ళిపోయాలనుకో నీ దగ్గర ఉన్న ఆల్రెడీ తెలిసిన వాళ్ళు, ఇంకా నువ్వు ఆ టైంలో ఇంకా ఇంకో ఘోరంగా ఉంటుంది నీకు ఫీలింగ్, అప్పుడు అనిపిస్తుంది నీకు ఇంకా అబ్బా అప్పుడు లీవ్ అయిపోయి ఉన్నాయి, అప్పుడు లీవ్ అవ్వకుండా అయిపోయేది ఎక్కడో ఉండటం వల్ల అనిపిస్తుంది. నాదైతే వద్దు, అప్పుడప్పుడైనా ట్రై చేయి. అరే ఇవో వీడియోస్ అప్లోడ్ చేస్తా, ఇప్పుడు అప్లోడ్ చేస్తానా లేదా ఏదో ఒక రోజుకి ఒక వీడియో అన్నా మొన్నటి నుంచి, అంతకుముందు అంటే కొంచెం అదేంటి సాఫ్ట్వేర్ దొరకక ఎడిటింగ్ చేయలే,
ఒకటి దొరికింది, చేస్తానా లేదా సపోర్ట్ ఉండాలా లేదా? ఉండాలి, కొంచెం ఉండాలి మనీ. సరే ఛానల్ డౌన్ ఉంది, అట్లీస్ట్ 500 వ్యూస్ అన్న రావాలా వద్దా? 140 వ్యూస్, 150 వ్యూస్ ఏంది అది? అది ఫిట్ కాకపోతే ఏం చేయాలి? ఏదో ఒకటే చెప్తున్నా అయ్యా, అంతే మూడు చెప్పినా ఇంకా అంతే, ఇంకా మీ ఇష్టం, ఇంకా చెప్పలేను. మొత్తానికైతే ఫిట్టింగ్ ఇదే చెప్దామని వచ్చా. నేను అడిగి లాస్ట్ వీడియో ఇక ఒక కమ్యూనిటీ ట్యాబ్ పెట్టి ఇంకా ఫిట్ అని చెప్పి ఛానల్ డిలీట్ చేయొచ్చు. వీడియో వీడియో ఏం చెప్పు. లేదు వీడియో చేయా, ఇంకా వీడియో ఎట్లా చేస్తా? ఎన్ని వ్యూస్ వస్తాయి అయినా దానికి ఎందుకు చేయాలి? అదే కరెక్ట్. అచ్చి పెట్టిన వాడు వ్యూస్ కోసం అంటారు, సింపతి అంటారు. మరి ఎట్లా చెప్తా? అందుకే రేపు ఛానల్ డిలీట్ అవుతుంది, ఛానల్ సమాప్తం. సరేనా? అయితే ఒక ఏంటంటే ఇదంతా ప్రాంక్. మీ ఒపీనియన్ చెప్పండి. నిజం అనుకున్నా అయ్యా, అసలు నేను ఏంది ఇట్లా, నువ్వైతే ఎప్పుడు ఇంపార్టెంట్ ఉండే కాల్ చేయవు, ఫాస్ట్ గా ఫాస్ట్ గా అర్జెంట్ అర్జెంట్ అన్నావు. ఏంది ఇట్లా రమ్మంటాడు, ఏమన్నా వీడియో ఏమైనా ఉండిద్దేమో అనుకున్నా, వన్ వన్ ఏదో ఒక వీడియో ఉండిద్దేమో అనుకున్నా నేను. వచ్చి ఛానల్ కిట్ అన్నావు, ఏదో తేడా కొట్టింది. సర్లేదు, తర్వాత వ్యూస్ చూసాను, ముందు పీసీ పెట్టుకొని వ్యూస్ కూడా చూస్తున్నా అట్నే. సర్లే డౌన్ ఉందేమోలే, అందుకనే చేస్తుండేమోలే అనుకున్నా, ఇంకా నమ్మిన. ఒకటే సార్ ఇట్లా దిల్ తోడిది అంతే. మరి అయితే ఫస్ట్ ప్రదీప్రో మీదనే అయ్యేది ప్యాంక్, అయితే ప్రదీప్రోకి మిస్ అయింది లేడు. నువ్వు వచ్చే నీకు ఫోన్ చేసినా లేదా వచ్చిండు. ఏం బ్రో నా దగ్గర ఇట్లున్నాయి బ్రో, నేను బయటికి వెళ్ళాను బ్రో. బయటికి వెళ్ళి వచ్చే లోపల మెసేజ్ కాల్స్ ఇచ్చారంట, నేను ఫోన్ ఇంటికాడ వదిలేసింది పీసీ దగ్గర ఛార్జింగ్ పెట్టి. నేను చూడలేను, వచ్చేసరికి ఇంకా ఈ రోజు ప్రాంక్ అవ్వాలని ఉంది, ఇంకా అయిపోయాయి అంతే, ఇంకేం లేదు, ఇంకో ఆప్షన్ లేదు. కాదయ్యా ఫోన్ సేఫ్, నువ్వు బతికిపోయావు బ్రో, నన్ను ఎరికి చేసావు. సరే శివ, ఈ ఇదైతే లెజెండ్ గన్ మీద ప్రాంక్. సో మీకు వీడియో మాత్రం నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ వీడియో మాత్రం ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్.